హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే, సో మీకు తెలుసు స్టూడెంట్స్ చాలామంది కూడా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి బాగా ఫైట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వారం 10 రోజుల నుంచి తతంగా నడుస్తూ ఉన్నది. అయితే నిన్న మీకు తెలుసు కదా, నిన్న మాస్ ఆఫ్ ట్యాంక్ దగ్గర మీటింగ్ అని చెప్పేసి వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్తో చెప్పడం జరిగింది. వీళ్ళు అందరిని రమ్మన్నారు. అయితే నేను యాక్చువల్గా 9:00 అన్నారు, అప్పటికి స్టూడెంట్స్ ఎవరు రాలేదు కాబట్టి 10:30 to 12:15 వరకు నిన్న మార్నింగ్ షెడ్యూల్ చేసుకున్నారు. అయితే ఏంటంటే, ఈ స్టూడెంట్స్ కామెంట్ చేసేది ఏముందంటే, అందుట్లో కనీసం 200 to 300 మంది స్టూడెంట్స్ వచ్చినా మనకి నిన్న మీటింగ్ జరిగేదండి. అసలు అయితే 15,000 పైన ఉన్నవాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్ కౌంటు, ఫెయిల్ అయిన వాళ్ళు, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కావాల్సిన వాళ్ళు. అయితే అందుట్లో అట్లీస్ట్ 200 to 300 మంది వచ్చినా మేము మాట్లాడటానికి ఉండేది, ఎందుకంటే 15 మంది మెంబర్స్ని వాళ్ళు అలౌ చేశారు మాట్లాడటానికి. అలా పర్మిషన్ 5 గర్ల్స్, 10 మంది బాయ్స్. అలా కాకపోతే వీళ్ళు 60 మంది కూడా రఫ్గా రౌండ్ ఫిగర్ 60 మంది వరకే రావడం జరిగిందంట నిన్న. అయితే ఆ వీసీ రిజిస్టర్తో నిన్న మార్నింగ్ మీటింగ్ అనేది ఫెయిల్ అయిందంట, అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్స్ ఆఫ్ ఎవల్యూషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వీళ్ళు మాట్లాడితే వాళ్ళు, మీ ప్రాబ్లం ఏంటని అడిగితే, మాకు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కావాలండి అని అడిగారంటే, వీళ్ళు కోవిడ్ టైంలో ఇదైంది కదా, గ్రేస్ మార్క్స్ అయితే సరిపోవట్లేదంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు క్రెడిట్స్ 160 తగ్గించడం జరిగింది. 160 out of 160 రావాల్సిందే, అందుకనే గ్రేస్ మార్క్స్ మరీ మీరు ఇబ్బంది పడుతున్నారని గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇక అంతకుమించి వేరే పాసిబిలిటీ ఉండదు మీకు, మేము చేసేది ఏం లేదని చెప్పడం జరిగిందంట. అంత పాజిటివ్గా అయితే నేను చెప్పలేదు స్టూడెంట్కి. అయితే స్టూడెంట్స్ 60 మంది వచ్చారు కదా, 60 మందిలో కొంతమంది వెళ్ళి మేము సబితా మేడం కలిపి వస్తామని చెప్పి వెళ్ళడం జరిగిందంట. అయితే నిన్నంతా వెయిట్ చేసిన తర్వాత నిన్న నైట్ 8:00 వచ్చేసరికి ఏమైందంటే, అప్పుడు మేడం అపాయింట్మెంట్ ఇచ్చారంటే, ఈరోజు మార్నింగు 9:00 ఆ టైంకి వచ్చేసరికి, ఎక్కడ ఎల్బీ నగర్ కాదు, ఎల్బీ స్టేడియం దగ్గరికి మేడం ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారంట. మరి అయితే వీళ్ళు ఏం చెప్పారంటే, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ సార్ ఎవరు రాలేదు నిన్న, ఈరోజు కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది. వీళ్ళు ఇంకేం చెప్పారంటే, నిన్న వచ్చేసరికి ఓన్లీ 20-22 పాస్డ్ అవుట్ అన్నారు కదా, పాస్డ్ అవుట్ ఇయర్తో పని లేకుండా మిగతా వాళ్ళు కూడా రండి అని చెప్పడం జరిగింది. కాకపోతే నాకు తెలిసి అయితే ఇంకా మీటింగ్ డీల్స్ ఈరోజుది ఇంకేమీ రాలేదండి. సో నాకు తెలిసి ఇవాళ ఇంకా తగ్గిపోయి ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ ఒపీనియన్ ఏంటంటే, మాకు ఇక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వటం కుదరదు, వాళ్ళకి ఖచ్చితంగా ఎవరికి కుదరదు, పీసీసీఎంఎం రిలీజ్ అయిపోయింది, గ్రేస్ మార్క్స్తో అడ్జస్ట్ అవ్వడమే అని కామెంట్లు కూడా చేస్తున్నారు చాలామంది. ఆ ఉద్దేశంతోనే ఇక ఎవరు కూడా అటెండ్ అవ్వట్లే. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది ఇక ఇవాళతో లాస్ట్, ఇక ప్రొటెస్ట్లు ఉండవు, ఏమీ ఉండవేక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ సంబంధించి ముందు ఇక వస్తే ఈరోజు రండి లేకపోతే లేదని పొద్దున్న మెసేజ్ చేయడం జరిగింది వాళ్ళు. ఇక వాళ్ళు ఏం చేశారో మరి, ఈరోజు ఈవినింగ్కి ఏదో ఒకటి తెలిసిపోతుంది. పాజిటివ్నెస్ అయితే ఏమి ఉండకపోవచ్చు అని నాకు తెలిసి, మరి ఏమైనా జరిగితే జరగచ్చు ఏమో నాకు తెలియదు, కానీ ఇవాళతో లాస్ట్ అండి ఇక నాకు తెలిసి అయితే అదనమాట. సో ఇది మీకు చెప్దామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారని వీడియో చేయడం జరిగిందనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా అప్డేట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ ఆల్రెడీ ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. మీరేం చేస్తారంటే, ఇన్స్టెంట్ సప్లై అడుగుతున్నారు కాబట్టి అది ప్రిపేర్ అవ్వండి, జనవరిలో పెడతారేమో, ఎందుకంటే అట్లాగే 2023 పాస్డ్ అవుట్ అవుతుంది ఇక, ఇందుకే డిసెంబర్ కాకుండా జనవరిలో పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసి, పొంగల్ తర్వాత పెడతారేమో, ఇక ప్రిపేర్ అవ్వడం బెటర్ నాకు తెలిసి. అయితే మరిన్ని అప్డేట్స్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్.